ఇది పవర్ ఆన్ మేడం ఇది ప్రోగ్రాము ఒకటి నుంచి పన్నెండు వరకు ఉంది కదా ఇది అక్కడ పి వన్ వచ్చింది కదా మేడం పి వన్ అంటే ఇక సోకు వాసు రిన్స్ డ్రై సోక్ అంటే బట్టలు ఆన్ పెడుతుంది వాసు అనేది ఉతుకుతుంది రిన్స్ బట్టలు జాడిస్తుంది డ్రై అంతే పిండుతుంది మేడం ఇక్కడ వాటర్ లెవెల్ చూడండి ఆటో ఉందా ఇక్కడ లైట్ కూడా వెలిగింది కదా ఆటోలో అనేది వన్ టు టెన్ లెవెల్స్ ఉంటుంది అదే ఆటోలో ఉంటుంది ఇక్కడ డ్రై అని ఉంది కదా జెంట్లో డ్రై జెంట్లో పెట్టుకుంటే ఇంకా మురుకు అనేది వదులుతుంది నార్మల్ అంతే నార్మల్లో ఉతుకుతుంది ఇది డైలీ వాసు ఇంకా మనకి ఇప్పుడు డైరెక్ట్గా స్టార్ట్ చేసుకోవచ్చు పీవన్ ఇప్పుడు పవర్ ఆన్ లాగానే పీవన్ ఉంటుంది కదా డైరెక్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు లేదు మనకి ఇంకా కావాలి పీవన్ అంటే డైలీ డైలీ రోజువారీ బట్టలు మేడం ఇది పీ టూ వచ్చింది కదా ఇంకా ఇక్కడ వచ్చింది కదా పీ టూ జీన్స్ మురుకైన బట్టలు మేడం ఇక్కడ అన్నీ ఆటోమేటిక్గా సెట్ అయ్యి ఉంటాయి మనం ఏం ఫ్రెష్ చేయవలసిన లేదు నెక్స్ట్ పీ త్రీ డెలికేట్స్ పాలిస్టర్ బట్టలు ఉంటాయి కదా చీరలు అలాంటివి మేడం తర్వాత పీ ఫోర్ వైట్ బట్టలు వైట్ బట్టలు ఎలాంటి బట్టలు అయినా వైట్ బట్టలు ఇక్కడ వాటర్ లెవెల్ కూడా చూడండి హాట్ వాటర్ అని వచ్చిందా హాట్ హాట్ వాటర్లోకి వెళ్తుంది ఇక్కడ నార్మల్ ఇది కూడా అప్పుడు ఇక్కడ ఆటోలో పోయి ఏమొచ్చి మాన్యువల్ కింద వెళ్ళిపోద్ది వాటర్ లెవెల్ హైలో తీసుకుంటుంది అప్పుడు వాటర్ లెవెల్ తర్వాత పీ ఫైవ్ స్టైన్ వాస్ ఏమైనా మరకలు ఏమైనా పడ్డాయి అనుకోండి ఏమైనా మరకలే మనకి ఇప్పుడు కూరలు కానీ లేదంటే టీ మరకలు కానీ ఏమైనా మరకలేని పడితే అవి స్టైన్ వాస్లోకి వెళ్తుంది అది కూడా సేమ్ హాట్ వాటర్లో పడుతుంది నార్మల్లో ఉంటుంది అది వెళ్తుంది మన నొక్కగానే అవి మారుతూ ఉంటాయి అంతే తర్వాత పీ సిక్స్ యాంటీబయాటిక్ వెళ్ళి పేషెంట్ పేషెంట్లు ఉంటారు కదా జ్వరాలు వచ్చిన వాళ్ళు లేదా ఇంకా అదే పేషెంట్ హాస్పిటల్లో ఉన్న బట్టలు ఆ బట్టలు ఏమొచ్చి పీ సిక్స్లో ఉతకొచ్చు ఇది ఏమొచ్చి ఎలర్గ్రీన్ ఫ్రీలోకి వెళ్తుంది వాటర్ లెవెల్ ఇది నార్మల్లో ఉంటుంది మాన్యువల్ ఇంకా ప్రోగ్రామ్ పీ సెవెన్ హులెన్స్ ఇప్పుడు స్పెటర్లో చెలికోటి బట్టలు అవి ఉంటాయి కదా కొంచెం ఉన్న దుస్తులు అవి పీ సెవెన్లో వాడతారు నెక్స్ట్ పీ ఎయిట్ బెడ్షీట్స్ బెడ్షీట్స్ అనేది ఇక ఇక్కడ వార్మ్ ఇది కూడా వేడి నీటిలోనే ఉతుకుతుంది వార్మ్ వాటర్ తర్వాత పీ నైన్ ఈకో వాస్ కొత్త బట్టలు అవి ఉంటాయి కదా అది స్లోగా తిరుగుతుంది డ్రమ్ అన్నది ఇంకా వర్కింగ్ శారీలు ముచ్చులై అంటించి ఉంటాయి కదా అలాంటివి కూడా దాంట్లో వాడుకోవచ్చు సపరేట్గా డ్రమ్ స్లోగా తిరుగుతుంది నెక్స్ట్ పీ టెన్ ఇక ఇక్కడ చూడండి రెండు లైట్లు వెలిగాయా రెన్సన్ డ్రై రెన్సన్ డ్రై అన్నీ అయ్యే తీసుకుంటుంది స్టార్ట్ చేస్తే అన్నీ అయ్యే తీసుకుంటుంది అన్నీ అయ్యే తీసుకుంటుంది ఇది రెన్సీ డ్రై అని ఇప్పుడు మనం వరుసలో తడిసిపోయి వచ్చాం అలాంటప్పుడు ఏంటంటే ఒకసారి బట్టలు ఉతుకోవడం వేస్ట్ కదా ఒకసారి జాడించేసి స్పిన్ చేస్తే చాలు అనుకుంటే అది చేస్తుంది నెక్స్ట్ పీ లెవెన్ డ్రై ఓన్లీ స్పిన్ ఒకటే బట్టలు ఒకటే పిండుతుంది పీ ట్వెల్వ్ ఓన్లీ వాసే బట్టలు నానబెట్టేసి ఉతుకుతుంది వాటర్ లెవెల్ కూడా ఆటోలో తీసుకుంటుంది మళ్ళీ నార్మల్ పీ వన్ నార్మల్లోకి వెళ్ళిపోద్ది ఎక్స్ప్రెస్ వాస్ ఇక్కడ లైట్ వెలిగింది కదండి ఒకటి లేదా రెండు జతలు మనం ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు అర్జెంటుగా ఈ బట్టలు వేసుకొని వెళ్ళాలని అనుకుంటే ఒకటి లేదా రెండు జతలు తొందరగా ముప్పై నిమిషాల్లో ఉతికేస్తుంది ఆటోమేటిక్గానే సేమ్ ఇవన్నీ ఆటోమేటిక్గానే తీసుకుంటుంది వాటర్ లెవెల్ కూడా తొక్కులో తీసుకుంటుంది ముప్పై నిమిషాల్లో తొందరగా ఉతికేస్తుంది రెండు జతలు అంతకుమించి చేయకూడదు అంతకుమించి చేస్తేనే వచ్చి మురుకు అనేది వదలదు అదే ఇంకా ఇది జంట్లు నార్మల్ నార్మల్ ఉంటే సరిపోద్ది ఇది హార్డ్ వాటర్ ఇంకా వాటర్ మనకి ఫిల్టర్ అయ్యి రావాలనుకుంటే హార్డ్ వాటర్లో లైట్ ప్రెస్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఇవి కూడా మనకి ఇప్పుడు పీ వన్లు ఉంది కదా నాకు వేడి నీళ్ళతో ఉతకాలని అనుకుంటే వేడి నీళ్ళు పెట్టుకోవచ్చు వామ్లో పెట్టుకోవాలంటే వామ్లో పెట్టుకోవచ్చు ఏది వద్దనుకుంటే లైట్ పోతుంది ఎట్ మేడం.